హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీటీఎల్ 2020 క్రికెట్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్థాయిలో జిల్లాల వారీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలలో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జట్లు తలపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ ప్రియులు మరియు క్రికెట్ క్రీడాకారులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వివేక్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఒక రాష్ట్రంలో బహుశా మన 29 రాష్ట్రాల్లో మన దేశం మొత్తంలో T20 టోర్నమెంట్ నడుస్తూ ఉంది. T20 టోర్నమెంట్ దేశ విదేశాల నుంచి ఆడుతూ ఉన్నది. కానీ ఒక రాష్ట్రం ఇట్లా క్రికెట్ లీగ్ను ప్రారంభించిన ఘనత మన వివేక్ గారికి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు వివేక్ గారికే దక్కింది. దీనివల్ల వారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పట్ల మక్కువ ఉన్నటువంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావటం, వాళ్లను మరి మైదానాల్లో టోర్నమెంట్ ఆడించి దానికి టీటీఎల్ తెలంగాణ T20 లీగ్ గౌరవ స్వర్గీయ వెంకటస్వామి గారు, వారి యొక్క తండ్రి గారైనటువంటి వివేక్ గారి తండ్రి గారైన వెంకటస్వామి గారి స్మారక టోర్నమెంట్ నిర్వహించడం దాని చాలా ఆనందదాయకమైన విషయం. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న వాళ్ళకు కూడా పట్టణ మరి నగరాలలో వచ్చి క్రికెట్ ఆడి వారి యొక్క నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని ప్రపంచానికి క్రీడాలోకానికి తెలియజేసే అవకాశాన్ని కల్పించిన ఘనత మన వివేక్ గారికి దక్కింది. ఇవాళ కొత్తగూడెంలో 4 జిల్లాల లీగ్ పోటీ నిర్వహించబడతా ఉంది. దీంట్లో క్రీడాకారులు చాలా ఉత్సాహంగా మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రావీణ్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఇది విజయవంతం అవ్వాలని చెప్పి ఒక వివేక్ గారు చేపట్టినటువంటి ప్రయత్నం సఫలమై మరటు వెంకటస్వామి గారి స్మారక టోర్నమెంట్ విజయవంతమై క్రీడాకారుల మధ్య ప్రోత్సాహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆశిస్తూ అభినందిస్తూ ఉన్నాం. తెలంగాణలోని 31 జిల్లాలో ప్రతి గ్రామాన క్రికెట్ అభివృద్ధి చేయాలనే ఒక మంచి సంకల్పంతో మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జి వివేకానంద గారు తెలంగాణ T20 లీగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ టోర్నమెంట్కి మన మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి అయిన జి వెంకటస్వామి గారి స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ తెలంగాణ T20 లీగ్ 31 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో మ్యాచెస్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 22న కేటీఆర్ గారి చేతుల మీదుగా సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 22 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లాలలో 40% మ్యాచ్లు, మిగతా 60% మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ప్రతి జిల్లా నుంచి కూడా 10 మంది క్రీడాకారులకి హైదరాబాద్ జట్టులో స్థానం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్లో చక్కగా క్రికెట్ క్రీడాకారులు ఆడగలిగితే మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ టీంకి రిప్రజెంట్ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ వివేక్ గారు ప్రామిస్ చేశారు. ముందుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు వారికి అభినందనలు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం 4 జిల్లా జట్లు లీగ్ బేసిస్లో ఆడుతున్నాయి. ఈ లీగ్ విజేత సిద్దిపేటలో 9-10 తారీఖులో జరిగే టోర్నమెంట్లో వరంగల్తో నెక్స్ట్ మ్యాచ్ సెమీఫైనల్స్ ఆడతారు. ఆ తర్వాత విన్నర్స్ నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి కృతజ్ఞతలు.